करीमनगर जिला जम्मिकुंट पट्टणంలో దళితుల భూములను లాక్కోవడాన్ని ప్రభుత్వం ఆపివేయాలని ఎంఆర్పిఎస్ అధ్యక్షులు మందకృష్ణ మాదిగా డిమాండ్ చేశారు. జమ్మికుంట మండల పరిధిలోని బిజిగిరి షరీఫ్ గ్రామంలోని దళితులు కోల్పోయిన భూములను పరిశీలించి బాధితులను కలిసి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం వారు మాట్లాడుతూ గత ప్రభుత్వాలు దళితులకు ఇచ్చిన భూములను తెలంగాణ ప్రభుత్వం లాక్కొని శ్మశాన వాటికలు, రైతు వేదికలు, గోదాముల నిర్మాణాలకు ఏర్పాటు చేయడం చాలా బాధాకరమన్నారు. తక్షణమే ఎవరి భూములు వారికి ఇవ్వాలని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్పిఎస్ రాష్ట్ర కార్యదర్శి రేణికుంట్ల సాగర్ మాదిగ, ఎంఆర్పిఎస్ న్యాయవాది మొలుగూరి సదయ్య, జమ్మికుంట ఇన్ఛార్జ్ సాల్మన్ మాదిగ తదితరులు పాల్గొన్నారు. పంపిన భూముల నుంచి మొదలుకొంటే మొన్నటి సమాఖ్యాంధ్ర వరకు 2014 ముందు వరకు కూడా వివిధ ప్రభుత్వాలు పంచిన భూములే మా చేతుల నుంచి తీసుకొని బలవంతంగా ఇవాల మమ్మలను రోడ్డున పడేసే పరిస్థితి కేసీఆర్ ప్రభుత్వం తీసుకొస్తున్నది. అందుకు సాక్ష్యాలు తెలంగాణ మొత్తం మీద వందలు వేల సంఖ్యలో చెప్పవచ్చు. కానీ ఇప్పుడు నేను ఎక్కడ మాట్లాడుతున్నానో అదే సాక్ష్యంగా స్పష్టంగా కనిపిస్తున్నది. ఇది కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండల పరిధిలోని బిజిగిరి షరీఫ్ గ్రామ పంచాయతీ పరిధిలో సర్వే నంబర్ 394 సర్వే నంబర్లో 6 ఎకరాల భూమి ఉన్నది. ఈ 6 ఎకరాల్లో 91 లో 29 సంవత్సరాల క్రితమే మా మాదిగ 4 కుటుంబాలకు ఒక్కొక్కరికి 20 గుంటల చొప్పున 2 ఎకరాలు ఇచ్చారు. ఇదే సర్వే నంబర్లో ఉండబడే ఒక ఎకరం ఇతర దళితేతర వర్గాల సంబంధించిన వాళ్ళకి ఇచ్చారు. ఇంకా 3 ఎకరాలు పక్కనే ఖాళీగా ఉన్నది. అయితే ఆ ఖాళీగా ఉన్న దాంట్లో ఏదైతే చెట్లు, పొదల్లు, రాళ్ళు, రప్పలు కనిపిస్తున్నాయో ఇంతకు ముందు మాకు ఈ 2 ఎకరాల ఈ భూమిలో కూడా అట్లనే రాళ్ళు, రప్పలు, పొదల్లు కనిపించేది. కానీ మా భూమి కదా అని చెప్పి మాకు పట్ట వచ్చింది అని చెప్పి ఎంతో కష్టపడి ఎంతో శ్రమ కోర్చి ఎన్నో డబ్బులు ఖర్చు పెట్టి దీన్ని సదును చేసుకొని వ్యాసాయం చేసుకుంటున్న పరిస్థితి కనిపిస్తున్నది. కానీ అకస్మాత్తుగా పిడుగుపడ్డట్టుగా ఇవాళ ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత తెలంగాణ మొత్తం మీద ఎట్లయితే మా భూములు లాగుతుందో ఇప్పుడు వేరే వర్గాలు వేసుకున్న ఇదే సర్వే నంబర్ భూమిలో వాళ్ళు జోలికి వెళ్ళలేదు. ఖాళీ స్థలం 3 ఎకరాలు ఉన్నా కూడా అక్కడ దాన్ని ఏర్పాటు చేయలేదు. కానీ ఈ 2 ఎకరాల్లోనే ఒకవైపు ట్రాన్స్ఫర్ సబ్స్టేషన్ బలవంతంగా చేశారు. అడ్డుకోవడానికి ప్రయత్నం చేస్తే పోలీసులతో బెదిరింపులు చేశారు. మరొక వైపు ఐకేపీ ఈ సెంటర్ కట్టారు. ఇక్కడ అడ్డుకోవడానికి ప్రయత్నం చేస్తే పోలీసుల మీదతో కేసులు పెట్టించి తీవ్రమైన హింసలు పెట్టించారు. చివరికి అకస్మాత్తుగా తీసుకొచ్చి డంపింగ్ యార్డ్ కట్టేశారు. అంటే దీన్ని బట్టి చూస్తే కనీసం ఇది ప్రభుత్వ అవసరం కోసం తీసుకుంటున్నామనే దాని మీద ఒక నోటీస్ ఇవ్వకుండా మీకు దీనికి బదులు ఇంకొక భూమి చూపెడతామని చెప్పి కనీసం ఆ బాధ్యత భూమి కోల్పోయే కుటుంబానికి చెప్పకుండా దౌర్జన్యపూర్వకంగా ఈ భూమి లాగుతున్నారనే స్పష్టంగా రుజువు అవుతుంది. ఇట్లాంటి పరిస్థితిలో ఎల్లకాలం వీళ్ళ పరిపాలన ఉండదనే విషయం మర్చిపోవద్దు. గత ప్రభుత్వాలు ఎంతో కొంత భూములు పంచినట్టుండే కానీ భూములు లాక్కున్న చరిత్ర కనిపించట్లేదు. కానీ కేసీఆర్ ప్రభుత్వం పంచుతామన్న భూమి ఎక్కడ పంచట్లేదు. కానీ మా ఉన్న భూమే లేకుండా చేసే ప్రయత్నాలు చేస్తుంది. ఉన్న భూమే లేకుండా చేసే ప్రయత్నాలు కేసీఆర్ ప్రభుత్వం చేస్తున్నప్పుడు ఏ కేసీఆర్ వల్ల మా అస్తిత్వానికి మా భూములకు ప్రమాదం వచ్చిందో ఆ కేసీఆర్ ప్రభుత్వాన్ని గద్దె దించే రోజు అతి త్వరలో రాబోతుందనే విషయం, భూములు పంచలేదు, ఉన్న భూములు కోల్పోయే పరిస్థితికి వచ్చింది. ఇది మా దళిత సమాజంలోనూ మా పేదవర్గాల సమాజంలోనూ ఖచ్చితంగా కేసీఆర్ ప్రభుత్వం మీద ఆవేదన ఆగ్రహం రూపం దాల్చే సమయం దగ్గరకు వచ్చింది. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఈ భూమిని కాపాడుకోవడానికి ఎంత దూరమైనా పోతామని ఎంతకైనా తెగించైనా సరే ప్రజాస్వామ్యబద్ధంగా ఈ పోరాటాన్ని శక్తివంతంగా కొనసాగిస్తామని కూడా చెప్తున్నాను నేను.
తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాలలో దిగ్విజయంగా నడపబడుతున్న న్యూస్ 9 టీవీ తెలుగు న్యూస్ ఛానల్ కు రిపోర్టర్లు కావలెను ఆసక్తి గల అభ్యర్థులు తమ వివరాలను ఈ క్రింది నంబర్ కు సంప్రదించగలరు ఫోన్ 8858582222